YS Sharmilapai atrocity case namodaindi Sangareddilo padayatra chestunna amapai dalita sanghalu TRS netalu firyadu chesai. MLA Kranthi Kiran pai anuchita vyakhyalu chesarani aaropistu police laku firyadu chesaru. Danto Sharmilapai Jogipeta police lu atrocity case namodu chesaru. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. గుడ్ ఆఫ్టర్నూన్ సుమిత్ర. ఈ మధ్యకాలంలో వైఎస్ షర్మిల పాదయాత్ర సందర్భంగా తీవ్ర స్థాయిలో ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలను తీవ్ర స్థాయిలో ఆమె వాళ్ళపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ వస్తున్నారు. గతంలో కూడా నిరంజన్ రెడ్డి పైన మంత్రి నిరంజన్ రెడ్డి పైన మహబూబ్నగర్ జిల్లాలో పాదయాత్ర సందర్భంగా తీవ్ర స్థాయిలో అవినీతి అక్రమాలు చేశారంటూ ఎండగడుతూ వచ్చినటువంటి సందర్భం ఉండింది. సో దానిలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైఎస్ షర్మిల పాదయాత్ర సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ నేరుగా స్పీకర్ కు ఫిర్యాదు చేసే వరకు వెళ్ళింది. ఇక తాజాగా సంగారెడ్డి జిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి చంటి కాంతి కింద దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి పైన షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తక్షణమే ఆమెపై ఏసీ ఎస్టీ అటర్టీ కేసు పెట్టాలని చెప్పేసి కూడా నిన్న పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దానిలో భాగంగా ఎస్సీఎస్సీ అటర్సీ కేసు పెట్టాలని చెప్పేసి జోగుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మధ్యకాలంలో వైఎస్ షర్మిల అని మాట్లాడుతున్నటువంటి మాటలలో తీవ్ర స్థాయిలో ఇటు అధికార పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీలు ఉన్నటువంటి నేతలందరికీ కూడా కలవరం గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పర్టికులర్ గా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు చేసినటువంటి అవినీతి అక్రమాలను పాదయాత్ర కేంద్రంగా ఆమె ఎండగడుతూ వస్తున్నటువంటి ప్రయత్నం చేస్తుంది. సో దానిలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఒక పాదయాత్ర ఏదైతే ఉందో ఈ పాదయాత్రపై తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.